సత్యం మాట్లాడుకుందాం. ఇంకా అసత్యంలో జీవిస్తున్నామా? పొరుగు వాడిని ప్రేమించడమే మతము, సమ్మతము, అదే ఆనందము, అదే ఆరోగ్యము, అదే ముక్తి, అదే జ్ఞానము, అదే విజ్ఞానము. పొరుగు వాడిని ప్రేమించడమే. లవ్ దై సెల్ఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్. సెకండ్, లవ్ దై నేబర్. సిమిలర్లీ మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే యేసు ప్రభు రెండు కమాండ్స్మెంట్ ఇచ్చాడు మనకి. ఒకటి నిన్ను నువ్వు ప్రేమించుకో, ఒకటి నీ పొరుగువాడిని. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడు అంటే మానవుడు అని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఇంకా పిచ్చి పోవాలి, ఇంకా పిచ్చితనము పనికిరాదు, దారుణములు పనికిరావు. అహింస పరమో ధర్మ. అహింస అన్నదే పరమధర్మం, కరుణ అన్నదే పరమసత్యము. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించగలవు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నా చేతి నేను ముద్దు పెట్టుకోవడం కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకో అన్నప్పుడు యేసు ప్రభు నీ శరీరాన్ని చెప్పలేదు, నిన్ను అన్నాడు. ఎలాగైతే రమణ మహర్షి నువ్వు ఎవరు అంటే నా పేరు సుబ్బారావు, నేను వెంకాయమ్మ కొడుకును అంటే ఒప్పుకోలేదు రమణ మహర్షి. నువ్వు ఎవరో నువ్వు నాకు చెప్పు. నేను నెల్లూరు వాసిని, లేకపోతే బెత్లెహేం వాసిని, లేకపోతే మక్కా వాసిని అని చెప్తే రమణ మహర్షి ఒప్పుకోడు. నిన్ను అడిగాను, నువ్వెవరు? ఆత్మ. అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే ఆత్మను ప్రేమించు అని. నా చేతి నేను ముద్దు పెట్టుకుంటే కాదు, అది నీ బాడీని ప్రేమిస్తున్నావు, నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావు, నీ శరీరాన్ని ముద్దు పెట్టుకుంటున్నావు. నీ ఆత్మను నువ్వు ముద్దు పెట్టుకో, దాని పేరే ధ్యానము.